ముందుగా ఒక బౌల్లో నీళ్లు తీసుకుని దానిలో 4 ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని కడిగి ముక్కలుగా తరిగి ఒక ప్లేట్లో రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ములక్కాయని తీసుకుని సన్న ముక్కలుగా తరిగి మిక్సీ జార్లో వేసి ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని దాన్ని వడపోసి ఒక గిన్నెలో రెడీగా పెట్టుకోవాలి. పులుపుకి సరిపడా చింతపండును కూడా ఒక చిన్న గిన్నెలో కడిగి నానబెట్టుకుని ఉంచుకోవాలి. 3 గుడ్లను కూడా ఉడికించి పొట్టు తీసి ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి సరిపడా ఉప్పు పసుపు వేసి ఆయిల్లో రోస్ట్ అయ్యేటట్టు కొద్దిగా 5 మినిట్స్ తిప్పుతూ ఉండాలి. తర్వాత ఈ ములక్కాయ గుజ్జు నీళ్లు పోసేయాలి. పోసేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ తిప్పిన తర్వాత చింతపండుని బాగా పిసికి తొక్కలు పడకుండా గుజ్జు మాత్రం పులుసు మాత్రం దాంట్లో పోయాలి. పోసిన తర్వాత సరిపడా కారం వేసి కొద్దిగా ధనియాల పొడి వేసి కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి ఇంకొక 1 గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ తెప్పించి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇంకా వాటర్ ఉన్నట్లుగా అనిపిస్తే కనుక స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి ఇంకా ఎగిరించుకోవాలి. గుడ్లు ఆల్రెడీ ఉడికించి రెడీగా పెట్టుకుని పైన ఘాట్లు పెట్టి గుడ్డు దీనిలో వేసేసి తిప్పుతూ ఉండాలి. దీంతో ములక్కాయ ఎగ్ పులుసు రెడీ అవుతుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది.